మూడు రాజధానులు ఈ అంశం పెద్ద ఎత్తున చర్చకు వచ్చినటువంటి సందర్భంలో అది ఆపేశాం ఇంకా ఆగిపోయింది దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కదలనిచ్చే ప్రసక్తి లేదన్నటువంటి తెలుగుదేశం పార్టీ చెప్తోంది ఇప్పుడు సెలెక్ట్ కమిటీతో మండలిలో ఆపించాం అటు కోర్టులోనూ ఆపిస్తాం భవిష్యత్తులో కూడా ఎట్టి పరిస్థితుల్లో అమరావతిని అక్కడి నుంచి కదలదు కదలనీయం ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా రాసుకోండి అక్కడి నుంచి కదలదన్నటువంటి అన్నటువంటి స్టేట్మెంట్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో జరగదా అంటే ఆపేటువంటి శక్తి ప్రయత్నాలు అయితే ఉంటాయి శక్తి ఉంటుందా లేదా అంటే ఖచ్చితంగా ఉండదు ఎందుకంటే ప్రభుత్వం పరంగా తీసుకునేటువంటి నిర్ణయానికి సెక్రటేరియట్ అక్కడ కూర్చుని పనిచేసుకుంటానంటే ఆపే పరిస్థితి అయితే ఉండదు సెక్రటేరియట్ తరలించకూడదు అని చెప్పడానికి అయితే అవకాశాలు ఉండవు అన్నటువంటిది ఇక్కడ నిపుణులు చెప్పేటువంటి మాట వాస్తవానికి ప్రభుత్వం ఎలా పాలన ఎక్కడ చేసుకోవాలంటే ప్రభుత్వ ఇష్టం అయితే రాజధాని తరలింపు అన్నటువంటి అంశం కూడా ప్రభుత్వం ఇష్టమే ఉండదు కానీ అది కరెక్టా కాదా అన్న దాని మీద కోర్టులో ఖచ్చితంగా ఇది ఉంటుంది అయితే ఇక్కడ తరలింపు అని చెప్పట్లేదు వికేంద్రీకరణ అంటున్నారు వికేంద్రీకరణ చేయడానికి ఒక ఒకచోట నుంచినే పాలన చేయి అని చెప్పేటువంటి అధికారం న్యాయ వ్యవస్థకి ఉండదు రాజ్యాంగ వ్యవస్థలకి ఉండదు మూడు రాజధానులు అనేటువంటి పదం యాక్సెప్టబుల్లా కాదా అన్నటువంటిది కోర్టులు డిసైడ్ చేయాల్సి ఉంటుంది క్యాపిటల్ అనే పదాన్ని తీసేయమని చెప్పచ్చు పాలన ఎక్కడైనా చేసుకోమని చెప్తారా లేకపోతే వద్దు చోట నుంచినే జరుపు అని చెప్తారా అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం కాబట్టి ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే మూడు రాజధానుల ప్రక్రియ అయితే కనుక ఆగేటువంటి అవకాశం ఉండదు కాకపోతే ఆలస్యం అవుతుంది ఈ ఆలస్యం లోపు అన్యాయం అన్నటువంటి అంశం చర్చ ఉంటుంది ఇదంతా కూడా డిబేటబుల్ అవుతుంది ఫైనల్గా వచ్చేటప్పటికి మాత్రం దీని ప్రయోజనం ప్రజలకు అందకుండా చేసేటువంటిదే ప్రతిపక్షం పాత్ర అదే సందర్భంలో ఇది ఆ ప్రతిపక్షాను ఇలా సెంటిమెంట్లను చెడగొడుతుంది అన్నటువంటి కోణంలో వెళ్ళడం ద్వారా వీళ్ళు ఇంకో సెంటిమెంట్ని యాంటీ సెంటిమెంట్ని రేజ్ చేయడం అనేటువంటి వీళ్ళదవుతుంది ప్రజలకి ఒరిగేదానికంటే కూడా రాజకీయ ఎత్తుగడగానే ఇది ఉపయోగపడుతుంది అన్నటువంటిది వీళ్ళందరూ మాట్లాడేటువంటి మాట ఎంతవరకు ఫ్యాక్ట్ చూద్దాం